ఉన్నప్పుడు ఎన్ని చేసినాడు, ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడానికి సిగ్గన్నా ఉండాలా? మళ్ళీ ఇలా ఏమో హాలు పెట్టుకొని పోతున్నారు జనాల దగ్గరికి, మేము చేసినది ఇది అని చెప్పడానికన్నా ఉండదు. ముందు మేము ఇది చేసినాం, ఇప్పుడు ఇది చేస్తాం అని అన్నా చెప్పాలా? సో ఎవరైనా కానీ ఫోన్ తీసుకొని వచ్చి ఈ విధంగా యాప్ ఎంటర్ చేస్తాము అంటే మాత్రము, ఓటీపీ వచ్చేది మాత్రము, అవన్నీ కూడా ఖచ్చితంగా సేవామిత్ర యాప్ అని పెట్టారు. బూత్ కన్వీనర్ కు సేవామిత్ర యాప్ అని పెట్టినారు. దాని తర్వాత దాన్ని వ్యక్తిగత ఇదన్నీ కూడా ఎంక్వైరీ చేయడము, సర్వేలు చేయడం, అవన్నీ మామూలే. కానీ ఓటీపీ వచ్చే విధంగా ఓటర్ ఐడి మాత్రం దాంట్లో కనపడదు. ఆ కనపడే విధంగా చేసినారు అంటే ఇట్స్ అ ఫ్రాడ్. ఫోటో కూడా తీసుకుంటారు. సో మీకు మామూలు చూసినా మీ డీప్ ఫేక్లు అన్నీ వస్తాయని. ఇప్పుడు అట్లాంటిది ఇది చంద్రబాబు మొత్తం ఫేక్, బతుకే ఫేక్. ప్రపంచంలో ఎక్కడైనా చూసినావా, ఎక్కడైనా చూసినావా? మన ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం ఎవరున్నారు? కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు ఎవరితో ఎగలాడుతున్నారడా? కాంగ్రెస్తో ఎగలాడుతున్నారు. కాంగ్రెస్తో జెండాలు పట్టుకుని ఎగలాడుతున్నారు తెలంగాణ ఎలక్షన్ అని అంతా. సిగ్గన్న ఉండాలి కదా. మన రాష్ట్రంలో విడిపోవడానికి వాళ్ళే కారణం అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ మీద సోనియా గాంధీ ఎలా వస్తుందని నేను చెప్పిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ జెండాలు పోస్తున్నాడు అక్కడ. పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీతో ఉంటాడు, రేపు ఎవరితో ఉంటాడో తెలియదు. మూడు నెలలకు ఏ పార్టీతో ఉంటాడో తెలియదు. పార్టీలకు సిద్ధాంతంగా ఉంటాయి, అవకాశవాదం ఉండదు. అవకాశవాద రాజకీయాలు ఎప్పుడు చేసినా కానీ ప్రజలు ఉమ్మేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంట అవకాశం మీద రాజకీయ నాయకుడు ఎవడు ఉండడు. పవన్ కళ్యాణ్ రాజకీయ తెలుగు కాబట్టి మనం మాట్లాడేయట్లేదు, కానీ ఆయన ట్రాప్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పై మద్దతు తెలిపినాడు. ఆ తెలుగుదేశం జెండాలో తిరిగినే లేదు చెప్పినాడు. ఏ సెటిలర్స్ అన్నారో, ఎవరు అన్నారో, ఎవరినైతే విడిపోయింది అని చెప్పిన ఇది అన్నారో వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ చేస్తామన్నారు. ఎక్కడ పోతుంది ఇది? మళ్ళీ అదే కాంగ్రెస్తో ఆంధ్రప్రదేశ్లో బొమ్మ నడిపోతూ, అదే కాంగ్రెస్తో ఆంధ్రప్రదేశ్లో బొమ్మ నడిపోతూ పోలేదు. సో అంత నీచంగామైన రాజకీయం, ఒక ప్రిన్సిపల్ లేదు, ఏమీ లేదు, అవకాశవాదం ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి మేమేం చెప్పినా నమ్ముతారులేని. తెలుగు నాడు 14 సంవత్సరాలుగా ఉన్న ఒక మేనిఫెస్టోలోని ఒక 10 ఐటెంలను మేము నెరవేర్చినాము, తర్వాత అవకాశం ఇస్తే ఇవి నెరవేర్చామని చెప్పుకోవాలా? కానీ ప్రతిసారి కొత్తగా ఎప్పటికప్పుడు మోసం చేసుకుంటూ బతుకుతామని. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ వీళ్ళు ఇది చెప్పడం. ఈరోజే జాయిన్ అయినటువంటి మా సోదరుడు, నేను చాలా ప్రేమగా పిలుచుకునేటువంటి వ్యక్తి సుందరపు వెంకట సతీష్ గారు, అలాగే వేదిక మీద ఉన్న నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా 2019లోనే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జనసేన విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, టీడీపీ విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలామందికి తెలిసిదో తెలియదో నాకు తెలియదు, కానీ 2019లోనే అంత వేవ్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఫాదర్ తాలూకు ఇమేజ్, ఆయన తాలూకు సర్వీస్ ప్రతిఫలాలు అందుకున్న ఆ ఎఫెక్ట్కి చాలామంది అంత ఇంపాక్ట్ ఉన్నా సరే, ఆ రోజుల్లో కనుక ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంటే ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలయన్స్ ప్రభుత్వం ఉండేదా, అదే ఉండేదనే సందేహం. ఎందుకంటే అంత ఈక్వల్గా పోటాపోటీకి ఇచ్చేది అంత వేవ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఇంత యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకత మొట్టుకట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రాబోయే 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా దారుణంగా ఓడిపోబోతున్నారు. ఎంతో సర్వీస్ చేసి రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసి
సరైనటువంటి సాటిస్ఫాక్షన్ జనాలు లేని కారణం వల్ల కేసీఆర్ లాంటి ఒక తెలంగాణ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిని కూడా టీఆర్ఎస్ని ఓడించి తెలంగాణ ప్రభుత్వం మీద ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టారు ప్రజలు. ఖచ్చితంగా చెప్పాలంటే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. కారణాలు ఏవైనా ఉండొచ్చు ఆయన ఓడిపోవడానికి, కానీ రాష్ట్రాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఆఖరికి ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుందామన్నా, చిన్న స్థలంలో ఏదో చేసుకుందామన్నా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుందామన్నా ప్రతి వ్యక్తిని పీడిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం 2024లో దారుణంగా ఓడిపోబోతుంది. అండ్ అది ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతుంది. టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వం యొక్క అద్భుతమైన పరిపాలన త్వరలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ లాంటి వ్యక్తి మన పార్టీకి రావటం ఉత్తరాంధ్ర చాలామంది జన సైనికులకి వీరమేళలకి చాలా బలాన్ని చేకూర్చినట్టయింది. వెల్కమ్ సతీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.